Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు 100 రోజుల ప్రచారం ఇలా బెడిసి కొట్టనుందా? ఏ ప్రభుత్వమైనా సరే తాము అసాధ్యాలను సుసాధ్యం చేశామని, ప్రజాసేవలో అద్భుతాలు సృష్టించామని ప్రజల ఎదుట చాటి చెప్పుకోవడానికి ఉత్సాహపడుతుంది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించినా, ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నా, ఇద్దరు పనితీరులోనూ ఈ విషయంలో మాత్రం తేడా ఉండదు. నిన్న జగన్ చేసిన పని ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా చేస్తారు. అయితే అలా సొంత డబ్బా కొట్టుకునే విషయంలో చంద్రబాబు నాయుడుకు జగన్ కంటే చాలా తొందర ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే 4 ఏళ్ల పాలన పూర్తయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఇంటింటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలను పురమాయించి పంపారు. చంద్రబాబు నాయుడు 100 రోజుల పూర్తి కాగానే తాము సాధించిన విజయాలను రాష్ట్రమంతా టముకు వేయాలంటూ నాయకులను పురమాయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 100 రోజుల ప్రభుత్వ కాలంలో సాధించిన విజయాలను గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయాలని ఆయన పార్టీ వారికి మార్గదర్శనం చేశారు. అలాగే 2029 సంవత్సరం నాటికి తెలుగుదేశం పార్టీని తిరుగులేని అజేయమైన శక్తిగా రూపొందిస్తామని కూడా ఆయన సెలవిచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం మొదలెడితే తలబొప్పి కడుతుందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని హామీలను ఇప్పటికే నెరవేర్చుకున్నప్పటికీ వేటి కోసమైతే ప్రజలు అత్యంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి కీలక హామీలు ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. సూపర్ 6 హామీలకు అతిగతి లేదు. ఎప్పుడు అవి అమల్లోకి వస్తాయనే సమాచారం కూడా ప్రభుత్వ పెద్దలెవరూ చెప్పడం లేదు. అలాగే పార్టీ పరంగా కూడా శ్రేణుల్లో నిరుత్సాహం ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదు. కార్యకర్తలు గంపడాసలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం 100 రోజుల్లోగా నామినేటెడ్ పదవులన్నీ ప్రకటించేస్తామని అన్నారు. కానీ ఆ గడువు పూర్తయింది తప్ప వారి ఆశలు మాత్రం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలను ఇంటింటికి తిరిగి 100 రోజుల పురోగతి గురించి చెప్పమని ఆయన పనులు పురమాయిస్తున్నారు. ప్రజల వద్దకు వెళితే సూపర్ 6 హామీల గురించి నిలదీయడం జరుగుతుందని, వాటిలో కనీసం సగమైనా పూర్తి చేసి వెళితే తప్ప మర్యాద దక్కదని, ఒకసారి ప్రజలు నిలదీయడం మొదలు పెడితే ప్రభుత్వం 100 రోజులకే భ్రష్టు పట్టిపోయినట్లుగా ప్రజల ఎదుట ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుందని పార్టీ కార్యకర్తలు మదన పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ముందుకు వెళతారో వేచి చూడాలి.